మీరు డయాబెటిస్ తో బాధపడుతున్నారా? లేదా మీ ఇంట్లో ఫ్యామిలీలో ఎవరైనా డయాబెటిస్ పేషెంట్స్ ఉన్నారా? ఒకవేళ ఉంటే కొన్ని బ్రేక్ఫాస్ట్ టిప్స్ మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అప్పుడే డయాబెటిస్ లక్షణాలను కంట్రోల్ చేయడం సాధ్యమవుతుంది. బ్రేక్ఫాస్ట్ రోజులో చాలా ముఖ్యమైన ఆహారం అని మనలో చాలా మందికి తెలుసు. ప్రతిరోజు ఉదయం హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం వల్ల రోజంతా ఎనర్జెటిక్ గా ఉంటాం. చాలా మంది న్యూట్రిషనిస్ట్ బ్రేక్ఫాస్ట్ మానేయకూడదు, అన్హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని సూచిస్తున్నారు. కాబట్టి హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం చాలా ముఖ్యం. అలాగే కొన్ని వ్యాధులు ఉన్నప్పుడు బ్రేక్ఫాస్ట్ లో కొన్ని మార్పులు చేర్చుకోవాలి. ఒకవేళ డయాబెటీస్ తో బాధపడుతుంటే కొన్ని బ్రేక్ఫాస్ట్ రూల్స్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అప్పుడే డయాబెటీస్ కంట్రోల్ లో ఉంటుంది. మానేయకూడదు, ఎప్పటికీ బ్రేక్ఫాస్ట్ తినకుండా మానేయకూడదు. బ్రేక్ఫాస్ట్ మానేస్తే తర్వాత బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. దీనివల్ల డయాబెటీస్ లక్షణాలు మరింత ఎక్కువవుతాయి. హెల్దీ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ ఖచ్చితంగా తినడం ఎంత అవసరమో హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. దీనివల్ల రోజంతా రకరకాల పదార్థాలు తినకుండా అడ్డుకోవచ్చు. ఇంట్లో చేసినది బ్రేక్ఫాస్ట్ ని బయట ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. ఫ్యాట్ షుగర్ లేని పదార్థాలతో ఇంట్లో హెల్దీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. బ్రెడ్ ధాన్యాలు డయాబెటీస్ పేషెంట్స్ బ్రేక్ఫాస్ట్ లో హోల్ గ్రెయిన్ బ్రెడ్, ధాన్యాలు, ఫ్రూట్స్ ఉండేలా జాగ్రత్త పడాలి. వెజిటేబుల్స్ డయాబెటీస్ పేషెంట్స్ డైట్ లో ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఉండేలా జాగ్రత్త పడాలి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలను తగ్గిస్తాయి. ఫ్లాక్స్ సీడ్స్ ఒక టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ ని బ్రేక్ఫాస్ట్ లో చేర్చుకోవాలి. ఇందులో ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండటం వల్ల డయాబెటీస్ పేషెంట్స్ కి మంచిది. ఓట్ మీల్ డయాబెటిక్ పేషెంట్స్ ప్రతిరోజు డైట్ లో మిస్ అవ్వకుండా ఓట్ మీల్ చేర్చుకోవాలి. ఇవి డయాబెటిక్ లక్షణాలు తగ్గించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. పాలు షుగర్ వ్యాధితో బాధపడే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ లో ఫ్యాట్ లేని పాలను చేర్చుకోవాలి. ఇందులో ఉండే కాల్షియం డయాబెటిక్ లక్షణాలను కంట్రోల్ చేస్తుంది. పెరుగు బ్రేక్ఫాస్ట్ లో పెరుగు చేర్చుకోవడం చాలా మంచిది. అయితే ఎలాంటి ఫ్లేవర్స్ లేని, ఫ్యాట్ లేని, షుగర్ ఫ్యాట్స్ లేని పెరుగు మాత్రమే డైట్ లో చేర్చుకోవాలి. ఆరెంజ్ డయాబెటిక్ పేషెంట్స్ ఆరెంజ్ జ్యూస్ కి బదులు ఆరెంజ్ ఫ్రూట్స్ తీసుకోవాలి. జ్యూస్ లో పంచదార ఉంటుంది, ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి ఫైబర్ ఎక్కువగా ఉండే ఫ్రూట్ తీసుకోవాలి. దాల్చిన చెక్క పొడి దాల్చిన చెక్క పొడిని టీ లేదా కాఫీలో చేర్చుకోవడం వల్ల డయాబెటీస్ ని నేచురల్ గా ట్రీట్ చేస్తుంది. యాపిల్స్ లేదా అవకాడో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఓట్ మీల్ తీసుకోవాలి అనుకుంటే అందులో యాపిల్స్ లేదా అవకాడోలు చేర్చుకోవడం వల్ల చాలా హెల్దీగా, టేస్టీగా ఉంటుంది. ఇది ఖచ్చితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది. కంట్రోల్లో ఉంచుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకు ఏమైనా టిప్స్ తెలిసే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.